AP DGP గా ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం సాంబశివరావు మాట్లాడుతున్నారు లైవ్ లో చూద్దాం. ఆంధ్రప్రదేశ్ పోలీస్ యు ఆల్ నో మీకందరికీ తెలుసు దేశ స్థాయిలోనే చాలా సవాళ్ళని ఎదుర్కొని ఒక గర్వించదగ్గ స్థానంలో ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ పోలీస్ విభజన తర్వాత కొన్ని వనరుల లోపం అనేటువంటిది మనకి స్పష్టంగా కనిపిస్తున్నప్పటికీ కూడా గత 2 సంవత్సరాల కాలంలో డీజీపీ రాముడు గారు వారి టీం తోటి ఒక పద్ధతిలో సక్సెస్ఫుల్గా ముందుకు తీసుకుపోగలిగారు. ఇంకా మనకి చాలా సమస్యలు ఉన్నాయి. జయరాముడు గారు చెప్పినట్లుగా ఆ అన్కంప్లీటెడ్ వర్క్స్ అన్నింటినీ కూడా ముందు తీసుకుపోవడం, ముఖ్యమంత్రి గారు ఎప్పటికప్పుడు సూచనలు ఇస్తుంటారు టెక్నాలజీ బేస్డ్ పోలీసింగ్ అని, మనం కాలంతో పాటు మారాలని, డిజిటైజేషన్ చాలా జరుగుతుందని, ఇన్నోవేషన్ క్రియేటివిటీ షుడ్ బి ది హాల్ మార్క్స్ ఆఫ్ ఎవ్రీ ఆర్గనైజేషన్స్ ఫంక్షనింగ్ అని చెప్తూ ఉంటారు. సో దాని ప్రకారం ఒక స్మాల్ స్కేల్లో వీ ట్రైడ్ ఇన్ ఫైర్ డిపార్ట్మెంట్ అండ్ ఇన్ మోడరేట్ స్కేల్ వీ హావ్ డన్ ఇన్ ఏపీఎస్ఆర్టీసీ ఆల్సో. ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ అప్రిషియేటెడ్ అస్ అండ్ ఆల్సో డైరెక్టెడ్ అస్ టు టేక్ ఇట్ ఫార్వర్డ్ ఇన్ ఎ బిగ్ వే. అదేవిధంగా పోలీసులో చాలా డిజిటల్ ఇన్నోవేషన్స్ జరిగిన మాట వాస్తవం. ఈ చలాన్ విజయవాడ పోలీస్ కానివ్వండి, అదేవిధంగా రాష్ట్రం మొత్తానికి దాన్ని అమలుపరచాలంటే ఏ విధంగానే మొన్ననే ఓ రీవీ మీటింగ్ డీజీపీ లాయనర్ గారి అధ్యక్షత జరగడం జరిగింది. అదేవిధంగా చాలా సిటిజన్ సెంట్రిక్ సర్వీసెస్లో వీ వాంట్ గో అహెడ్ యూజింగ్ ద టెక్నాలజీ. అదేవిధంగా 830 పోలీస్ స్టేషన్స్ ఉంటాయి రాష్ట్రంలో దాదాపుగా. ఏ పోలీస్ స్టేషన్స్కి ఎవరు కంప్లైంట్ వచ్చినా కానీ సంతృప్తిగా వెళ్ళాలి అనేటువంటిది ఎసెన్షియల్. ఇవాళ ఫీడ్బ్యాక్ అనేటువంటిది ఎలా ఉందంటే, ఫీడ్బ్యాక్ మెకానిజం ఎలా ఉందంటే, మన వ్యవస్థలో ఏ పని జరగకపోయినా ఏదో కాగితం రాయటం, ఆ కాగితం పై వాళ్ళకు పోవటం, ఆ పై వాళ్ళకు పోవటం, ఆ పై వాళ్ళకు పోవటం, బై ది టైమ్ ఇట్ ఈస్ రిడ్రెస్డ్ ఆర్ ఈవెన్ నోన్ ఇట్ టేక్స్ టేక్ లాట్ ఆఫ్ టైం. ముఖ్యమంత్రి గారు చెప్పేది ఏంటంటే అదే ఆటోమేషన్ చేసి అదే డిజిటేషన్ చేసి ఫీడ్బ్యాక్ అనేటువంటిది మీరు లైవ్లో కనుక తెప్పించుకోగలిగితే ఆర్టీసీలో కొంతవరకు చేయగలిగాం, చాలా కొద్ది. ఎవ్రీడే బస్సులో ప్రయాణం చేసిన వాళ్ళు ఎవరైనా సరే ఇఫ్ హీజ్ అన్హ్యాపీ ద సేమ్ నెక్స్ట్ డే డిపో మేనేజర్ హ్యాస్ టు ఆన్సర్. సేమ్ ఇస్ ద కేస్, వీ విల్ ట్రై టు ఫైండ్ సచ్ ఎ సిస్టమ్. మేబీ నంబర్ ఆఫ్ కంప్లైంట్స్ మేబీ మోర్, కంప్లైంట్స్ ఎక్కువ అనుకుని అనుకోవడానికి లేదు, ఎందుకంటే 50 లక్షల మంది ఆర్టీసీలో రోజు ప్రయాణం చేస్తారు, అన్ని లక్షల మంది సంవత్సరానికి కూడా రారు ఏపీ పోలీసులో. కంప్లైంట్స్ ఆర్ ఫ్యూ ఇన్ నెంబర్, కాబట్టి ఎవ్రీ సిటిజన్ వాంట్స్ ఎ కైండ్ ఆఫ్ జనరల్ సెక్యూరిటీ విచ్ విల్ ట్రై టు యునో మైక్రో పోలీసింగ్. అదేవిధంగా రోడ్ యాక్సిడెంట్స్ కానివ్వండి, ద హోల్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా దే ఆర్ కన్సర్న్ మోర్ అబౌట్ ది రోడ్ యాక్సిడెంట్స్ అండ్ ద నెంబర్ ఆఫ్ డెత్స్ అండ్ ఆల్ దట్. లైఫ్ ఈస్ ఆఫ్ ఆల్సో అండ్ వెరీ ఇంపార్టెంట్. వీ విల్ అసోసియేట్ విత్ ది ఇన్సూరెన్స్ కంపెనీస్, వీ విల్ ఎన్ష్యూర్ దాట్ ది జియో మ్యాపింగ్ ఆఫ్ ది రోడ్ యాక్సిడెంట్స్. మొన్ననే మా ఆఫీసర్స్ ఒక ఆయన అడిగాను, వీ డూ వీ హ్యావ్ ది జియో కోడెడ్ ఇన్ఫర్మేషన్ ఆఫ్ రోడ్ యాక్సిడెంట్స్? అంటే అన్ఫార్చునేట్లీ ఇట్స్ నాట్ దేర్ విత్ అస్, ఐ డోంట్ నో, ఇఫ్ ఐఎమ్ రాంగ్ ఐ మే బి కరెక్టెడ్. సో సేమ్ ఇస్ ద కేస్, జియో కోడింగ్ లేదు. అదే టెంపరల్ స్పేస్ అంటే టైం లైన్లో మాకు ఆర్టీసీ ఎలా ఉంటుందంటే, శుక్రవారం నాడు ఆదాయం చాలా తక్కువ వస్తుంది, ఎందుకంటే శుక్రవారం నాడు లక్ష్మి అమ్మాయిని ఎవరిని బయటికి పంపించరు, ఆడవాళ్ళు ప్రయాణం చేయరు, సో న్యాచురల్ ఇన్కమ్ ఇస్ లెస్. సేమ్ ఇస్ ద కేస్ యాక్సిడెంట్స్లో కూడా, ఈజర్ ఎనీ ప్యాటర్న్ లైక్ దాట్, మండే నాడు ఎక్కువ అవుతాయా? దేనికంటే మండే నాడు డెఫినెట్లీ మోర్ ద ట్రావెల్ మోర్ ద యాక్సిడెంట్స్. సో లైక్ దాట్ వీ ఇంటెండ్ టు అడ్రస్ మెనీ ఇష్యూస్, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ సిటిజన్ సెంట్రిక్ సర్వీసెస్లో పాస్పోర్ట్ది ఆల్మోస్ట్ ఏపీ పోలీస్ స్టాండ్స్ నెంబర్ 1 ఇన్ ద కంట్రీ, 10 డేస్ లోపల అప్లికేషన్ డిస్పోజ్ చేస్తామని ఎలా. సో ఐ హ్యావ్ లాడ్ ఆఫ్ మీన్ ఐ థింక్ ఐ కాన్ సే లాడ్ ఆఫ్ ఐడియాస్, ఐ హ్యావ్ గట్ క్వైట్ ఫ్యూ ఐడియాస్, ఐ విల్ టేక్ ఇట్ ఫార్వర్డ్. బట్ అన్నిటికన్నా కూడా ముందు మాకు ప్రధానంగా మా ముందున్నటువంటి ఛాలెంజ్ ఏంటంటే కృష్ణా పుష్కరాలు, గోదావరి పుష్కరాల అనుభవాన్ని దృష్టిలో పెట్టుకొని వెరీ ఎక్స్పీరియన్స్డ్ ఆఫీసర్స్ ఆర్ హియర్ విత్ మీ సపోర్టింగ్ మీ, ఠాకూర్ గారు, గౌతమ్ సాంగ్ గారు, అదేవిధంగా ఇంటెలిజెన్స్ అడిషనల్ డీజీపీ వెంకటేశ్వర గారు, సో మెనీ ఎవ్రీబడి ఐ నో దెమ్ పర్సనలీ అండ్ బీయింగ్ ఏ ఫెయిర్లీ సీనియర్ ఆఫీసర్ ఐ కెన్ టేక్ దర్ సర్వీసెస్, ఐ కెన్ టేక్ దర్ హెల్ప్, ఐఎమ్ ప్రెటీ షూర్ ఐ కెన్ టేక్ దెమ్ లైక్ ఎ టీమ్. టీమ్ ఎఫర్ట్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఐ విల్ ఎన్ష్యూర్ దాట్ యూనో పోలీస్ డిపార్ట్మెంట్లో అందరం కలిసి పనిచేస్తాం, ఒక దిశానిర్దేశం ఇచ్చి ముఖ్యమంత్రి గారి
ఆదేశాలు అదేవిధంగా వాళ్ళు అనుకున్న రీతిలో పబ్లిక్ సర్వీస్లో ముందుకు వెళ్తాం అనేటువంటిది గట్టి నమ్మకం ఉంది. సో దిస్ ఇస్ వాట్ ఐ వాంట్ టు. ఏపీ ఇన్ఛార్జ్ డీజీపీగా బాధ్యతలు చేపట్టిన అనంతరం డీజీపీ సాంబశివరావు మీడియాతో మాట్లాడారు. ఇప్పటి వరకు లైవ్ చూసాం. ఇక మిగతా వివరాలు చూస్తే ఇండియన్ ఎయిర్ ఫోర్స్ విమానం ఆచూకీ గలంతా 28 గంటలు దాటిపోయింది. 13 యుద్ద నౌకలు, 8 యుద్ద విమానాలు, ఒక జలాంతర్గామి బంగాళాఖాతంలోని అణువణువు జల్లడు పడుతున్నాయి. కానీ ఎక్కడా చిన్న ఆధారం కూడా దొరకడం లేదు. ఓవైపు సెర్చ్ ఆపరేషన్ చేస్తూనే మరోవైపు శాటిలైట్ ఇమేజెస్ కూడా విశ్లేషిస్తున్నారు. అయినా ఎయిర్ ఫోర్స్ రవాణా విమానం ఏమైందో కనుక్కోలేకపోతున్నారు. మన ఎయిర్ స్పేస్ లో మన సముద్ర జలాల మీద ఎగురుతున్న ఎయిర్ ఫోర్స్ విమానం ఉన్నట్టుండి కనిపించకపోవడం మిస్టరీగా మారింది. పోనీ కూలిపోయిందా అనుకుందామంటే ఎక్కడా ఆ తరహా ఆనవాళ్లు కనిపించడం లేదు. సముద్ర జలాల్లో విమానం కూలితే దాని శకలాలు బయటపడాలి. కనీసం ఆయిల్ తేలినట్టు కూడా తీరానికి చేరిన కనిపించలేదు. గలంతైన విమానంలో విశాఖకు చెందిన 9 మంది ఉన్నారు. తమ వారు ఏమయ్యారో తెలియక వాళ్ల కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళనలో ఉన్నారు. క్షేమంగా దరిచేర్చు దేవుడా అంటూ మొక్కుతున్నారు. 9 మంది స్థానిక ఎన్ఐడి ఆఫీసులో పనిచేస్తున్నారు. విమానం గల్లయిందన్న వార్త తెలిసినప్పటి నుంచి గుండెలు అవిసేలా రోధిస్తున్నారు కుటుంబ సభ్యులు. AN-32 ఎయిర్క్రాఫ్ట్లు మన దేశంలో ఇప్పటికీ 11 సార్లు ప్రమాదానికి గురయ్యాయి. ప్రతిసారి దాదాపు 10 నుంచి 20 మంది వరకు ప్రాణాలను కోల్పోయారు. ఈ సమాచారమే ఇప్పుడు బాధిత కుటుంబాలని కలవరపెడుతోంది. నిన్న ఉదయం 29 మంది సిబ్బందితో తాంబరం ఎయిర్ బేస్ నుంచి పోర్ట్ బ్లెయిర్ కు బయలుదేరింది విమానం. ఉదయం 8:30 టేకాఫ్ అయిన ఫ్లైట్ 11:45 పోర్ట్ బ్లెయిర్ చేరుకోవాలి. కానీ చెన్నై నుంచి 280 కిలోమీటర్లు ప్రయాణించాక రాడార్తో సంబంధాలు తెగిపోయాయి. ఇక అప్పటి నుంచి వెతుకుతున్న ఇంతవరకు ఆచూకీ లేదు. విమానంలో గల్లంతైన విశాఖ వాసులంతా ఎన్ఈడి నుంచి ఈ నెల 20న బయలుదేరి వెళ్లారు. 21వ తేదీ ఉదయం 8 గంటలకు చెన్నై చేరుకున్నారు. పోర్ట్ బ్లెయిర్లో ఉన్న ఐఎన్ఎస్ బట్టి మాల్ నౌకలోని ఓ ఆయుధంలో తలెత్తిన సమస్యను పరిష్కరించడానికి తాంబరం ఎయిర్బేస్ నుంచి బయలుదేరి వెళ్లి అదృశ్యమయ్యారు. AN-32 విమాన ప్రమాదంలో గల్లంతైన విశాఖకు చెందిన 8 మంది సైనిక కుటుంబాలను ముఖ్యమంత్రి చంద్రబాబు పరామర్శించారు. ప్రభుత్వం నుంచి అన్ని విధాలుగా సహాయక చర్యలు తీసుకుంటున్నామని బాధిత కుటుంబాలకు ధైర్యం చెప్పారు సీఎం. టూరు వెళ్లేటప్పుడు టాటా చెప్పిన తండ్రి ఇక వస్తాడో రాడో తెలీదు. ఇంట్లో రోజూ గోరుముద్దలు తినిపించే అమ్మ కనీసం పచ్చి మంచినీళ్లు కూడా ముట్టకుండా ఎందుకు ఏడుస్తుందో తెలీదు. ఎప్పుడో ఒకసారి కనిపించే చుట్టాలు ఇంటికి ఎందుకొచ్చారో తెలీదు. తన చుట్టూ ఏం జరుగుతుందో కూడా తెలుసుకోలేని ఆ చిన్నారి ఫోన్లో ఆడుకుంటూ కనిపించాడు. నిన్న విమానంలో గల్లంతైన విశాఖవాసి శ్రీనివాస్ కుమారుడి అమాయకమైన ముఖాన్ని చూసి అక్కడున్న వారిలో ఆవేదన మరింత పెరుగుతోంది. మరోవైపు శ్రీనివాస్ భార్య గర్భిణి కావడంతో ఆమెను ఓదార్చడం ఎవరి వల్ల కావడం లేదు. రక్షణ మంత్రి మనోహర్ పారికర్ తాంబరం ఎయిర్బేస్ కు చేరుకున్నారు. విమానం గల్లంతుపై అధికారులతో సమీక్ష జరుపుతున్నారు. అక్కడి పరిస్థితులపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి విజయ్ అందిస్తారు. విజయ్, ఓవర్ టు యూ. సంతోష్, ఇప్పుడే కొద్దిసేపటి కిందటే రక్షణ మంత్రి మనోహర్ పారికర్ ఇక్కడ చెన్నైకి చేరుకోవడం జరిగింది. అదేవిధంగా ప్రత్యేకమైనటువంటి ఇండియన్ ఎయిర్ ఫోర్స్ సంబంధించినటువంటి హెలికాప్టర్లు ఆయన ఏదైతే ప్రాంతం అంటే ఈ చెన్నై నుంచి అటు పోర్ట్ బ్లెయిర్కి వెళ్తున్నటువంటి బంగాళాఖాతం తీర ప్రాంతం సముద్ర ప్రాంతాల్లో కూడా పాక్షికంగా ఆయన ఏరియల్ సర్వే కూడా నిర్వహించడం జరిగింది. ఇప్పుడే కొద్దిసేపు మనం ఇప్పుడు ప్రస్తుతం చెన్నైలో ఉన్నటువంటి తాంబరం ఎయిర్ ఫోర్స్ సంబంధించినటువంటి బేస్ పాయింట్ వద్ద ఉన్నాం. ఇక్కడి నుంచే నిన్న ఉదయం 8:30 AN-32 అనేటువంటి ఏదైతే మిస్ అయినటువంటి ఫ్లైట్ ఉందో ఈ ఫ్లైట్ ఇక్కడి నుంచే బయలుదేరి అటు పోర్ట్ బ్లెయిర్కి వెళ్లాల్సి ఉంది. అయితే సరిగ్గా బయలుదేరిన టేకాఫ్ అయినటువంటి 15 నిమిషాల్లో మాత్రం ఈ రాడార్ నుంచి కూడా దీనికి కమ్యూనికేషన్ పూర్తిగా కూడా కట్ అయిపోయింది. అయితే ప్రస్తుతానికైతే మాత్రం చెన్నైకి 200 నాటికల్ మైళ్ళ దూరంలో అంటే దాదాపుగా 280 కిలోమీటర్ల దూరంలో చెన్నైకి తూర్పు తీరంలో అంటే బంగాళాఖాతం సముద్రంలో ప్రస్తుతానికైతే మాత్రం గాలింపు చర్యలు వేగవంతమయ్యాయి. ఇప్పటికే అటు కోస్ట్ గార్డ్కి సంబంధించినటువంటి షిప్స్ కావచ్చు, అదేవిధంగా నేవీకి సంబంధించినటువంటి షిప్స్ కావచ్చు,
అదేవిధంగా ఇండియన్ ఎయిర్ ఫోర్స్ సంబంధించినటువంటి ఫ్లైట్స్ ప్రత్యేకమైనటువంటి విమానాల ద్వారా రెస్క్యూ ఆపరేషన్ అంతా కూడా జరుగుతుంది. అయితే ఈ సెర్చ్ ఆపరేషన్ అంతా కూడా అటు ఇక్కడ ఉన్నటువంటి తాంబరంలో ఉన్నటువంటి ఇండియన్ ఎయిర్ ఫోర్స్ సంబంధించినటువంటి స్టేషన్ దగ్గర నుంచి, అదేవిధంగా పోర్ట్ బ్లేర్లో ఉన్నటువంటి అండమాన్ ఐలాండ్లో ఉన్నటువంటి పోర్ట్ బ్లేర్లో నుంచి కూడా ఈ సెర్చ్ ఆపరేషన్ ఈ రెండు కేంద్రాల ద్వారా కూడా విమానాలంతా కూడా గాలింపులు చేపడుతున్నాయని చెప్పుకోవాలి. ఇప్పటికే అటు యుద్ధ నౌకలు కావచ్చు, అదేవిధంగా కోస్ట్ గార్డ్ షిప్స్ కావచ్చు, ఎక్కడైతే ఏదైతే ప్రాంతం అంటే చెన్నైలో మిస్ అయినటువంటి చెన్నై నుంచి దాదాపుగా 280 కిలోమీటర్ల దూరంలో అంటే బంగాళాఖాతం తీర ప్రాంతంలో ఉన్నటువంటి సముద్ర జలాల మధ్యలో ఈ గాలింపు అంతా కూడా జరుగుతుంది. నిన్న సాయంత్రం నుంచి ప్రారంభమైనటువంటి ఈ రెస్క్యూ ఆపరేషన్ సెర్చ్ ఆపరేషన్ అంతా కూడా ఇప్పటి వరకు కూడా నిర్విరామంగా కూడా కొనసాగుతుందని చెప్పుకోవాలి. కొన్ని ప్రత్యేకమైనటువంటి ఫ్లైట్స్ను కూడా తీసుకొచ్చి ఈ సెర్చ్ ఆపరేషన్లో పార్టిసిపేట్ చేస్తున్నటువంటి విషయం కూడా మనకు సమాచారం అవుతుందని చెప్పుకోవాలి. ఇప్పటికే అటు జలసి అనేటువంటి ప్రత్యేకమైనటువంటి ఫ్లైట్ను కూడా తీసుకురావడం జరిగింది. అదేవిధంగా సబ్మెరీన్, ఒక ప్రత్యేకమైనటువంటి సబ్మెరీన్ ద్వారా ఎక్కడైతే ఒకవేళ దురదృష్టవశాత్తు నిన్న మిస్ అయినటువంటి AN-32 ఫ్లైట్ ఏదైతే ఉందో సముద్రంలో కానీ ఒకవేళ ఇది కానీ క్రాష్ అయ్యేది కానీ కూలిపోయినట్లయితే మాత్రం సముద్ర జలాలు అంతర్భాగంలో ఒకవేళ ఈ విమాన శకలాలని గుర్తించడానికి సబ్మెరీన్లో ఉన్నటువంటి టెక్నాలజీని కూడా ఉపయోగిస్తున్నారు. అయితే ముఖ్యంగా ఈ AN-32 అనేటువంటి ఫ్లైట్లో ఉన్నటువంటి ఎమర్జెన్సీ లొకేటర్ ద్వారా ఈ రాడార్కు ప్రత్యేకమైనటువంటి సిగ్నల్స్ కూడా ట్రాక్ చేసే సదుపాయాన్ని కూడా ఈ ఫ్లైట్స్లో ఉన్నట్టుగా కూడా అధికారులు చెప్తున్నారు. మొత్తం మీద 16 అటు వార్షిప్స్ కావచ్చు, అదేవిధంగా 6 ఫ్లైట్స్ కావచ్చు ఈ రెస్క్యూ అదేవిధంగా సెర్చ్ ఆపరేషన్లో పార్టిసిపేట్ చేస్తున్నాయి. కొద్దిసేపటి కిందటే ఇక్కడికి చేరుకున్నటువంటి మా రక్షణ శాఖ మంత్రి మనోహర్ పారికర్ అటు నేవీ అదేవిధంగా ఎయిర్ ఫోర్స్ అదేవిధంగా కోస్ట్ గార్డ్కి సంబంధించినటువంటి ఉన్నతాధికారులతో కూడా ఆయన సమీక్ష నిర్వహించడం జరిగింది. నిన్నటి నుంచి ఇప్పటి వరకు జరిగినటువంటి రెస్క్యూ సెర్చ్ ఆపరేషన్లో ఉన్నటువంటి ఏదైనా ఫలితం ఏదన్నా ఉందా, ఏదైనా ఆచూకీ ఏదైనా గుర్తించడం జరిగిందా అనేటువంటి దాని మీద కూడా ఆయన సమీక్ష నిర్వహించడం జరిగింది. ఇప్పటికే దీనికి సంబంధించి కూడా దాదాపుగా 29 మంది ప్యాసింజర్స్తో అంటే 6 సభ్యులతో కూడినటువంటి ఎయిర్ ఫోర్స్ ఫ్లైట్ సిబ్బందితో కూడుకుని అదేవిధంగా 23 మంది ప్యాసింజర్లతో వెళ్తున్నటువంటి ఫ్లైట్ దురదృష్టవశాత్తుగా నిన్న దాదాపుగా 9:15 ఇది రాడార్ నుంచి సంబంధాలు తెగిపోవడం, అదేవిధంగా ఇది ఆచూకీ గల్లంతవడంతో కూడా మొత్తం ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కావచ్చు అదేవిధంగా నేవీకి సంబంధించినటువంటి అధికార యంత్రాంగం అంతా కూడా సమన్వయంతో గాలింపు చర్యలు చేపడుతున్నారు. అయితే అటు మనం ఒకసారి పరిశీలించవచ్చు, మొత్తం నేషనల్ మీడియా కావచ్చు, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి తమిళనాడులో ఉన్నటువంటి చెన్నై మీడియా కావచ్చు, అదేవిధంగా బయట ప్రాంతాల నుంచి దేశం నలుమూల నుంచి వచ్చినటువంటి మీడియా మొత్తం అంతా కూడా ఎప్పుడెప్పుడు ఈ ఫ్లైట్కి సంబంధించినటువంటి సమాచారం తెలుస్తుందా, ఏదన్నా ఒక మంచి వార్త వింటామా అనేటువంటి ఆతృత ఇక్కడంతా కూడా మీడియా బృందం అంతా కూడా ఉందని చెప్పుకోవాలి. ఇప్పుడు కొద్దిసేపటి కిందటే ఇక్కడ చేరుకున్నటువంటి మనోహర్ పారికర్ కాసేపట్లో కూడా ఈ రెస్క్యూ సెర్చ్ ఆపరేషన్ కు సంబంధించినటువంటి ఒక స్పెషల్ బులెటిన్ కూడా మీడియాకు ఆయన వివరించే అవకాశం కూడా ఉంది. అదేవిధంగా ఏదైతే ఇప్పుడు ఆచూకీ తప్పిపోయినటువంటి విమానంగా ఉందో అదేవిధంగా AN-32 అనేటువంటి ఈ ఫ్లైట్ ఉందో, ఈ ఫ్లైట్ గతంలో కూడా ఇదే తరహాలో ప్రమాదానికి గురవడం, చాలా మంది చనిపోవడం, అదేవిధంగా AN-32లో ఉన్నటువంటి విమాన సామర్థ్యం ఎలాంటి సామర్థ్యం ఉంది అనే దాని మీద కూడా అనుమానాలు కలుగుతుండటంతో దీని మీద కూడా ఒక స్పష్టత ఇచ్చే అవకాశం కూడా మనకి రక్షణ శాఖ మంత్రి ఉందని చెప్పి చెప్పుకోవచ్చు. అయితే దాదాపుగా 2002 ఈ విమానాన్ని అప్డేట్ చేయడం కోసం, విమాన సాంకేతిక సంపత్తిని మరింత మెరుగుపరచడం కోసం ఉక్రెయిన్ దేశంతో కూడా మన భారత ప్రభుత్వం కొంత అవగాహన ఒప్పందం చేసుకున్నప్పటికీ కూడా అది దురదృష్టవశాత్తు ఉక్రెయిన్ లో ఉన్నటువంటి అంతర్గత కలహాల ద్వారా ఈ ఒప్పందం అంతా కూడా పూర్తి స్థాయిలో అమలు జరగలేదని చెప్పి చెప్పుకోవచ్చు. దాదాపుగా 6-7 టన్నుల బరువుగల సరుకులను ఇది తీసుకెళ్లి ఏదైతే ఈ ప్రాంతం నుంచి ఎయిర్ బేస్ అనేటువంటి ఈ ప్రాంతం నుంచి మరొక ఎయిర్ బేస్ ప్రాంతానికి తీసుకెళ్లేటువంటి AN-32 ఫ్లైట్, అదేవిధంగా 40-50 మంది ప్యాసింజర్స్ ని తీసుకెళ్లేటువంటి ఫ్లైట్ ఈ విధంగా దురదృష్టవశాత్తు ఆచూకీ గల్లంతవడం అనేది మాత్రం మొత్తం మీద అటు ఇండియాలో ఉన్నటువంటి రక్షణ శాఖలో ఒక రకమైనటువంటి కలవరానికి గురి చేస్తుందని చెప్పుకోవాలి. అదేవిధంగా మన రాష్ట్రానికి సంబంధించినటువంటి మన తెలుగు రాష్ట్రంలో ఉన్నటువంటి ఏపీ రాష్ట్రంలో ఉన్నటువంటి వైజాగ్ సంబంధించినటువంటి 8 మంది నేవీ సిబ్బంది కూడా దీంట్లో ఉండడం కొంత తెలుగు వారిని కూడా కొంత ఆందోళన గురి చేస్తుందని చెప్పుకోవచ్చు. మొత్తం మీద అయితే మాత్రం కాసేపట్లో మనోహర్ పారికర్ మీడియా కూడా దీని మీద ఒక క్లారిటీ కూడా ఇచ్చే అవకాశం ఉంది. సంతోష్, థ్యాంక్ యూ విజయ్. తెలంగాణ టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు జిల్లాల ఇన్ఛార్జీలతో సమావేశమయ్యారు పార్టీ కేంద్ర కార్యదర్శి లోకేష్. ఇటీవల నియమించిన సబ్జెక్టు కమిటీల పనితీరు, జిల్లా మండల స్థాయి కమిటీల నియామకం, ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై మీటింగ్లో చర్చ జరిగింది. తెలంగాణలో పార్టీని బలోపేతం చేయడంపై కూడా విస్తృతంగా చర్చించారు నాయకులు. పార్టీ టీఎస్ ప్రెసిడెంట్ రమణ, వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డితో పాటు సీనియర్స్ అంతా సమావేశానికి హాజరయ్యారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పనులు ఆగిపోయాయి, కాంట్రాక్ట్ సంస్థ జీతాలు ఇవ్వడం లేదంటూ ఆందోళనకు దిగారు కార్మికులు.
నాలుగు రోజులుగా నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తున్న కార్మికులు ఇవాళ పనులను నిలిపివేసి ఆందోళన దిగారు. డ్రైవర్లు, ఆపరేటర్లు, మెకానిక్స్ అంతా విధులు బహిష్కరించడంతో ఎక్కడి పనులు అక్కడే ఆగాయి. కార్మిక శాఖ అధికారులు కూడా కాంట్రాక్ట్ సంస్థ తొత్తులుగా వ్యవహరిస్తున్నారని ఆరోపిస్తున్నారు ఉద్యోగులు. డబుల్ బెడ్రూమ్ ఇళ్ల స్కీమ్ పేరుతో తెలంగాణ వ్యాప్తంగా భారీ మోసాలు చేస్తున్న గ్యాంగ్ ను అరెస్ట్ చేశారు పోలీసులు. ఈ గ్యాంగ్ ఇప్పటిదాకా 110 మందిని మోసం చేసినట్టు తెలిసింది. ప్రభుత్వంలో తమకు బాగా పలుకుబడి ఉందని, ఖచ్చితంగా డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇప్పిస్తామని అబద్దాలు చెప్పి భారీగా డబ్బు వసూలు చేశారు ఈ మోసగాళ్లు. నలుగురిని అరెస్ట్ చేసిన పోలీసులు గ్యాంగ్ లోని మిగతా వాళ్ల కోసం గాలిస్తున్నారు. కాల్మనీ పేరుతో మోసాలు చేస్తున్న కానిస్టేబుల్ ను అరెస్ట్ చేశారు సైబరాబాద్ పోలీసులు. ఈ వ్యవహారంలో ఇప్పటికే సస్పెండ్ అయిన టీసీ నాగుల్ను ఇవాళ అరెస్ట్ చేశారు. కాల్మనీ వసూలు కోసం హైదరాబాద్ కమలలో వందల మందిని వేధించాడు నాగుల్. ఫిర్యాదులు వెలువెత్తడంతో ముందు శాఖపరమైన చర్యలు తీసుకున్న ఉన్నతాధికారులు దర్యాప్తు తర్వాత అరెస్ట్ చేశారు. అదే వేగం, అంతే నిర్లక్ష్యం. చిన్నారి రమ్య కుటుంబం చిద్రమైన చోటే మరో ప్రమాదం. పంజాగుట్ట ఫ్లైఓవర్ మీద నుంచి అతి వేగంతో దిగుతున్న లారీ శ్మశానం దగ్గర అదుపు తప్పి అడ్డం తిరిగింది. ముందు వెళుతున్న టూవీలర్ ను ఢీకొట్టింది. టిప్పర్లో ఉన్న ఇసుక మొత్తం రోడ్డు మీద పడిపోయింది. ఉదయాన్నే ప్రమాదం జరగడం, ట్రాఫిక్ తక్కువగా ఉండడంతో ఘోరం తప్పిపోయింది. ఎవరికీ ప్రాణాపాయం లేదు. రమ్య యాక్సిడెంట్ తరహాలోనే కాస్త ట్రాఫిక్ పెరిగాక ఇదే ప్రమాదం జరిగి ఉంటే ప్రాణ నష్టం చాలా ఉండేది. అప్పుడు కారు వచ్చి మరో కారు మీద పడితేనే ఓ కుటుంబం మొత్తానికి తీరని శోకం మిగిలింది. అదే లారీ వచ్చి ఇతర వాహనాల మీద పడితే ఇంకెన్ని కుటుంబాలు ఏడవాల్సి వచ్చేదో. పంజాగుట్ట ఫ్లైఓవర్ దగ్గర తరచూ రోడ్డు ప్రమాదాలు జరుగుతున్న అంశంపై మంత్రి కేటీఆర్ స్పందించారు. త్వరలోనే అక్కడ రోడ్డు విస్తరణ పనులు చేపడతామని చెప్పారు. కూడా ఇంకొక ర్యాంప్ కట్టాలని కోరుతా ఉన్నారు. అది ప్రైవేట్ వ్యక్తులకు సంబంధించిన గ్రేవ్యార్డ్ ఉంది ఫర్నిచర్ వరల్డ్ ముందు, వారితో కూడా మేము సంప్రదిస్తూ ఉన్నాము. సంప్రదించి ఆ రోడ్డును విస్తరించే ప్రయత్నం చేస్తాము తప్పకుండా. గంగపుత్ర సోదరులదంట, వారితో కూడా మాట్లాడి వారిని ఒప్పించి అవతల వైపు ఎట్లాగైతే ర్యాంప్ వేసాము, ఇటువైపు కూడా అదే మాదిరిగా ర్యాంప్ వేసి అక్కడ ఉన్న ఇంజనీరింగ్ డిఫెక్ట్స్ కూడా ఉంటే వాటిని కూడా సరిచేస్తాము. తొందరలోనే ఆ పనిని కూడా చేస్తాం. ఆర్టీసీ బస్సును టిప్పర్ ఢీకొన్న ప్రమాదంలో నల్గొండ జిల్లాకు చెందిన ఇద్దరు చనిపోయారు. బొమ్మల రామారం దగ్గర జరిగింది ఈ ఘటన. మృతులు ఇద్దరు బస్సు ప్రయాణికులే, మరో 9 మందికి గాయాలయ్యాయి. అలాగే హైదరాబాద్ శివారు శంషాబాద్ సమీపంలో తెల్లవారుజామున టిప్పర్ టూవీలర్ ను ఢీకొన్న ఘటనలో బైక్ మీద వెళుతున్న తండ్రి కొడుకులు చనిపోయారు. ఆదిలాబాద్ జిల్లా ఎలంపల్లి ప్రాజెక్టు ముంపు గ్రామాలకు పూర్తి పరిహారం చెల్లిస్తామని, వెంటనే పురావాస కేంద్రాలకు స్థానికులు తరలి వెళ్లాలని మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి సూచించారు. ప్రస్తుతం ప్రాజెక్టులోకి భారీగా వరద నీరు వచ్చి చేరుతోందని, పూర్తి స్థాయి నీటి మట్టానికి చేరుకోగానే సీఎం కేసీఆర్ చేతుల మీదుగా ప్రాజెక్టును ప్రారంభిస్తారని అన్నారు మంత్రి. కరీంనగర్ జిల్లా ప్రభుత్వాసుపత్రి పైకప్పు పెచ్చులు ఊడిపడి 5 నెలల పసిబిడ్డతో పాటు ఆమె తల్లిదండ్రులకు గాయాలయ్యాయి. చిల్డ్రన్ వార్డులో తెల్లవారుజామున 3 గంటలకు జరిగింది ప్రమాదం. అంతా గాఢ నిద్రలో ఉన్నప్పుడు ఒక్కసారిగా పెచ్చులు ఊడిపడడంతో తప్పించుకునే అవకాశం కూడా లేకపోయింది. కేశపట్నం మండలం చింతకుంటకు చెందిన వేణుగోపాల్, మమత దంపతులకు తీవ్ర గాయాలవుగా, వాళ్ల పాపకు ముఖం, నుదుటిపై దెబ్బలు తగిలాయి. శిథిలావస్థకు చేరుకున్న జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి బిల్డింగ్లో గతంలో కూడా ఇలాగే జరిగింది. రోగాలు నయం చేసుకుందామని ఆసుపత్రికి వస్తే ప్రాణాలే పోయేట్టు ఉన్నాయంటున్నారు బాధితులు. ఆసుపత్రి కప్పు పైచులు ఊడి దెబ్బ తగిలినా తమకు వెంటనే ప్రాథమిక చికిత్స కూడా చేయలేదని మండిపడుతున్నారు వేణుగోపాల్ దంపతులు. కరీంనగర్ జిల్లాలోనే ఇదే తరహాలో నిన్న ఓ స్కూల్ బిల్డింగ్ పైకప్పు పెచ్చులు ఊడి 3 విద్యార్థులకు గాయాలయ్యాయి. కొహెడ మండలం శ్రీరాములపల్లి హైస్కూల్లో జరిగింది ప్రమాదం. 5 ఏళ్ల క్రితమే ఈ స్కూల్ బిల్డింగ్ కట్టారు. ఇంతలోనే పెచ్చులు ఊడి మీద పడడంపై ఆందోళన వ్యక్తమవుతోంది. కట్టిన కాంట్రాక్టర్ మీద చర్యలు తీసుకోమని డిమాండ్ చేస్తున్నారు విద్యార్థుల తల్లిదండ్రులు. భారీ వర్షాలతో పశ్చిమ బెంగాల్ అతలాకుతలమవుతోంది. ఎడతెరిపి లేని వర్షాలతో పురాతన భవనాలు నాని కూలుతున్నాయి. బెంగాల్లోని డార్జిలింగ్లో భవనం కూలి 4 ప్రాణాలు కోల్పోయారు, మరికొందరు గాయపడ్డారు. వరుస వర్షాలతో పాటు కొండ చర్యలు కూడా విరిగిపడుతున్నాయి. దీంతో ప్రజలు ఆందోళనలో ఉన్నారు. రాజస్థాన్లోని జోధ్పూర్లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ఓ టెంట్ గోడౌన్కు మంటలు అంటుకున్నాయి. ఒకచోటు నుంచి మరో చోటుకి మంటలు అంటుకున్నాయి. టెంట్లు కూడా క్లాత్ కావడంతో అగ్ని కిలలు వేగంగా వ్యాపించాయి. దీంతో దాదాపు గోడౌన్ మొత్తం తగలబడిపోయింది. మంటలు రాగానే లోపల నిద్రిస్తున్న సిబ్బంది బయటకు పరుగులు పెట్టి ప్రాణాలు కాపాడుకున్నారు.
ప్రమాదం రాత్రిపూట జరగడంతో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు, భారీ ఎత్తున ఆస్తి నష్టం జరిగింది. యూపీ ఎన్నికలకు శంఖారావం పూరించింది కాంగ్రెస్. 27 ఏళ్లలో యూపీని భ్రష్టు పట్టించారంటూ 3 రోజుల బస్సు యాత్రకు శ్రీకారం చుట్టింది. ఢిల్లీలో బస్సులను జెండా ఊపి ప్రారంభించారు కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ, ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ. ఎస్పీ బీఎస్పీ హయాంలో యూపీ అభివృద్ధికి దూరంగా నిలిచిపోయిందన్నారు నేతలు.